हाय फ्रेंड्स पीवीएस के कुकिंग लो मेंता पचड़ी चेसुकुने विधानम चूद्दाम। मुंदुगा ओक कट्ट मेंताकुनि नीटिगा शुभ्रंगा कड़िगि पेट्टुकोवालि। मूडु नालुगु सार्लु कड़िगि पेट्टि पक्कन पेट्टुकोवालि। इंदुलोकि मूडु चिन्न टमाटालु वेस्तुन्नानु। नेनु तग्गट्टुगा ओक पेद्द निमकाय सैजु चिंतपंडु नानबेट्टानु। इंदुलोकि अर स्पून मेंतुलु, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ ధనియాలు వేసుకున్నాను। ఇందులోకి ఒక 2 స్పూన్లు మినపప్పు కూడా తీసుకున్నాను। ఇందులోకి ఒక 10 ఎండుమిర్చి అన్ని పక్కన తీసి పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక బాండట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చిని బాగా ఫ్రై చేయాలి। సన్న మంట మీద 2 నిమిషాలు ఎండుమిర్చిని ఫ్రై చేసిన తర్వాత మినపప్పును కూడా వేసి ఫ్రై చేయాలి। పప్పుని దోరలుగా ఫ్రై చేసుకుందాము। మినపప్పు ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్ని వేసి ఒక 2 3 నిమిషాలు బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకుందాము। ఇప్పుడు మళ్ళీ బాండట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి మెంతాకును వేస్తున్నాను। మెంతాకును వేసి బాగా ఫ్రై చేయాలి। ఒక 3 4 నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి। ఇది ఈ పచ్చడి చాలా బాగుంటది, చాలా టేస్టీగా ఉంటది। మీరు కూడా ట్రై చేయండి। ఒకసారి చేసుకున్నారంటే ఆ టేస్ట్ మర్చిపోరు, మళ్ళీ చేసుకుంటారు ఇదే విధంగా। ఇప్పుడు మెంతాకు కూడా ఫ్రై అయిపోయింది చూసారు కదా, దీని పక్కన తీసి పెట్టుకున్నాను। ఇప్పుడు మళ్ళీ బాండట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి టమాటాలను కూడా ఫ్రై చేయాలి। టమాటాలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అవి కూడా ఒక ప్లేట్ లో తీసేసుకుంటున్నాను। ఇప్పుడు మిక్సీ జార్ లోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టిన ఎండుమిరపకాయలు, ధనియాలు, మినపప్పు మిశ్రమం మొత్తాన్ని వేసి నానబెట్టిన చింతపండును కూడా వేసి మిక్సీ జార్లో తిప్పుకోవాలి। తిప్పిన తర్వాత ఈ విధంగా వస్తుంది పొడిలాగా। ఇందులోకి తగినంత salt వేస్తున్నాను। మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతాకు కూడా వేసి తిప్పాలి। తిప్పిన తర్వాత ఈ విధంగా వస్తుంది। ఇందులోకి టమాటాలు కూడా వేసి తిప్పాలి। ఈ విధంగా పచ్చడి రెడీ అవుతుంది। దీనికి పోపు పెట్టుకుందాం। ఇప్పుడు బాండట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసాను। ఇందులో ఒక పోపు దినుసులన్నీ వేస్తున్నాను, పచ్చనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి। తెల్లగడ్డలు కూడా ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసాను, కరివేపాకు వేసాను, ఇవన్నీ ఫ్రై అవ్వాలి। ఇందులోకి ఇంగవ కూడా వేస్తున్నాను। చిటికెడు ఇంగవ వేస్తే చాలా మంచి సువాసన, మంచి టేస్ట్ గా ఉంటుంది। ఇప్పుడు పోపుని ఇందులో వేసేసాను, అంతేనండి పచ్చడి రెడీ।